ఓం నమః శివాయ శ్రీమాత్రే నమః మిత్రులకి శ్రీవిలాసులకి అలాగే నేను ఇంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు. మిత్రులరా, మీ అందరికీ పరాదేవత ఎల్లవెల్లలా మీతో ఉండి మీ మనోవాంఛ నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు మనం అత్యంత శక్తివంతమైన దైవిక నెంబర్ని సోమవారం నాడు మీ చేతి పైన రాసుకుంటే మీరు చేసే ప్రతి పని పూర్తి చేయగలుగుతారు, పూర్తవుతుంది. అలాగే మీరు చేస్తున్న పనుల్లో ఎటువంటి ఆటంకాలు లేకుండా పూర్తవుతాయి. అలాగే మీ మనసులో ఉన్న ప్రతి కోరిక నెరవేరుతుంది. మీ మనసులో ఉన్న ఎన్నో రోజుల నుండి తీరని కోరికలు ఏదైనా ఉన్నా సరే అవి కూడా తీరే మార్గాలు మీకు తెలుస్తాయి. ఈ దైవిక నెంబర్ని మనం ఇంకా ఎటువంటి సమస్యలకి రాసుకోవచ్చు చెప్తాను. మీ మనసులో ఏది కోరుకుంటే అది జరగాలి అని మీరు అనుకుంటూ ఉంటే ఈ నెంబర్ని రాసుకోండి, ఖచ్చితంగా జరుగుతాయి. ఎటువంటి సమస్యలైనా, ఇబ్బందులైనా, అలాంటి వాటితో మీరు బాధపడుతూ ఉన్నా వాటి నుండి బయటపడే మార్గాలు మీకు తెలుస్తాయి. ఈ నెంబర్ని ఆడవారైనా మగవారైనా రాసుకోవచ్చు. ఈ నెంబర్ని గుర్తుంచుకోండి, నెలసరి సమయంలో కూడా చేయవచ్చు. అలాగే ఈ నెంబర్ని సోమవారం ఉదయం నుండి రాత్రి పడుకునేలోపు, మీరంటే నైట్ 12 గంటలలోపు ఎప్పుడైనా రాసుకోవచ్చు. ఈ నెంబర్ని మీరు స్నానం చేసిన తర్వాత మీ ఎడం చేతి పైన ఈ భాగంలో కానీ, అంటే అరిచేతిలో మాత్రం రాసుకోకూడదు, పై భాగంలో రాసుకోండి. ఈ నెంబర్ రాసుకునే ముందు మీ మనసులో ఉన్న కోరికలు, సమస్యలు చెప్పుకొని తర్వాత నెంబర్ రాసుకోవాలి. అలాగే గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, ఈ నెంబర్ రాసుకున్న తర్వాత 1 నిమిషం వరకు ఈ నెంబర్ని మీరు మనసులో తలుచుకోవాలి. సోమవారం నుండి మొదలుపెట్టి వరుసగా 41 రోజులు, ఖచ్చితంగా 41 డేస్ చేయండి. 41 డేస్ చేస్తే మీరు ఏదైతే కోరికతో చేస్తున్నారో, ఏదైతే సమస్య తొలగిపోవాలని చేస్తున్నారో అది తప్పకుండా తొలగిపోతుంది. నమ్మకంగా, విశ్వాసంగా మీరు కనుక రాసుకుంటే 24 గంటలలోపే మీకు ఫలితం కనిపించవచ్చు. ఎందుకంటే ఈ నెంబర్లో శక్తి ఉంది. ఈ నెంబర్ని అంతకుముందు మీకు నేను పసుపుతో రాసి మనం ఒక విధి విధానం చెప్పడం జరిగింది. అప్పుడు మీకు పేపర్ మీద పసుపుతో రాసి మీ బ్యాగ్లో పెట్టుకోమని చెప్పాం. ఇది ఆ నెంబర్, ఇది 369. ఈ నెంబర్ని మనం అంతకుముందు చెప్పాం. ఇదే నెంబర్ని మీరు చేతి మీద రాసుకోవాలి, గ్రీన్ కలర్ పెన్తో చేతి మీద రాసుకోవాలి. నేను చూపిస్తాను, 369, ఇది గుర్తుంచుకోండి. ఈ నెంబర్ని నేను రాసి చూపిస్తాను, చూడండి, 369. చాలామందికి అనుమానం ఉంటుంది, నెంబర్ రాసుకుంటే చెరిగిపోతుంది కదా అన్న అనుమానం ఉంటుంది. చెరిగిపోయిన ఇబ్బంది లేదు, ఇది పెన్తో రాసుకోండి. గ్రీన్ మాత్రమే కంపల్సరిగా వాడాలి, వేరే ఏది వాడకూడదు. నెంబర్ రాసిన తర్వాత ఖచ్చితంగా మీ మనసులో 1 నిమిషం మీరు తలుచుకోండి. సోమవారం నాడు నుండి మొదలుపెట్టండి, వరుసగా 41 రోజులు చేయండి. వరుసగా మీకు ఖచ్చితమైన ఫలితాన్ని ఈ నెంబర్ ఇస్తుంది. చాలా శక్తివంతమైన నెంబరు, అత్యంత శక్తివంతమైన దైవిక నెంబర్ ఇది. ఈ సోమవారం నాడు చేయటం మొదలు పెడితే మీకు విశేషమైన ఫలితం ఉంటుంది. చేసే ప్రతి పని, ప్రతి కోరిక కూడా నెరవేరుతుంది. అలాగే మీకు పనుల్లో ఆటంకాలు ఉంటే అవి కూడా తొలగిపోతాయి. మధ్యలో గ్యాప్ వచ్చిందనుకోండి, మళ్ళీ కంటిన్యూగా 41 డేస్ చేయండి. ఒకరోజు మర్చిపోయారనుకోండి, మళ్ళీ కంటిన్యూగా 41 డేస్ చేయండి. ఈ నెంబర్కు ఉన్న శక్తి ఏంటంటే, కోరికని బలం, అంటే మనసులో ఉన్న సంకల్ప స్థితిని బలంగా మనల్ని ప్రేరేపించడానికి ప్రకృతి నుంచి ఎనర్జీ తీసుకుంటుంది. కాబట్టి ప్రయత్నపూర్వకంగా చేయండి. అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి, 10 మంది మిత్రులకు షేర్ చేయండి. అలాగే అనేక రకాల సమస్యల గురించి అడుగుతూ ఉన్నారు, నేను వీడియోలు షేర్ చేస్తూ ఉన్నాను. చాలామంది మిత్రులు, గురువుగారు మాకు పదార్థం దొరకడం లేదు, మేము చేయలేకపోతున్నాము, మాకు మానసికంగా బాగోవడం లేదు, మీరు అడుగుతున్న ప్రతిదానికి వీడియో ఉంది. ఛానల్లో ఉన్న వీడియోస్లోకి వెళ్ళండి, లేదా ప్లేలిస్ట్లోకి వెళ్ళండి, మీరు ఆచరించగలిగేదాన్ని ప్రయత్నం చేయండి. అలాగే కొత్త ఛానల్ లింక్స్ కూడా వీడియో డిస్క్రిప్షన్లో ఇచ్చాను, వాటిని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి, గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. అలాగే ఫేస్బుక్ లింక్ కూడా వీడియో డిస్క్రిప్షన్లో ఇచ్చాను, ఎందుకంటే చాలా వీడియోలు షేర్ చేస్తూ ఉంటారు. పాత వీడియోలన్నీ కూడా మీకు ఫేస్బుక్లో షేర్ చేస్తూ ఉంటాను, ఎందుకంటే చాలామందికి రావడం లేదు, నోటిఫికేషన్ రావడం లేదు చెప్తున్నారు. అన్ని వీడియోలు కొత్త ఛానల్లో షేర్ చేస్తాను, వీటిలో షేర్ చేస్తాను, ఎందుకంటే కొంతమందికి తెలియదు ఏంటంటే ఎలా చూడాలో కూడా తెలియటం లేదు,
కాబట్టి ఇలా షేర్ చేయడం వల్లనే మీకు అందుబాటులో రావడం జరుగుతుంది. ఓకే మిత్రులారా, ఓం నమ శివాయ శ్రీమాత్రే నమః.